అధికారంలో రాజ్యాంగబద్ధంగా బీసీలకు వాటా ఇవ్వాలి అని చెప్పి దమ్ముతోటి పార్లమెంటులో చెప్పిన ఏకైక మునగాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. అది ఒక చరిత్ర, అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎవరు చేయనటువంటి, ఎవరు ధైర్యం చేయనటువంటి, ఎవరు సాహసం చేయనటువంటి ఆ చారిత్రాత్మకమైనటువంటి ఆ చర్య చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఏనాడైనా పార్లమెంట్లో బీసీ బిల్లు పెడతారు, బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు వస్తాయి అంటే అది కేవలం వైఎస్ఆర్ పార్టీ తరఫున మాత్రం వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరూ జెండా వర్తించాలి, ప్రతి ఒక్కరూ ఉద్యమ స్ఫూర్తిని పార్టీలో రగిల్చాలి. ఈ పార్టీ బీసీల పార్టీ, బీసీలకు న్యాయం చేసేటువంటి పార్టీ, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టినటువంటి పార్టీ అని మనమందరం వేరే పార్టీలను నిలదీయాలి.